యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సంగీత కళాకారులు ఎంతోమందిని మనం చూసుంటాం, వాళ్ళ గానాన్ని వినుంటాం. మరి గత 25 సంవత్సరాలుగా ఆయన యొక్క గానంతో మన నెల్లూరు ప్రజలనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది శ్రోతలను అభిమానులను సంపాదించుకున్న సంగీత కళాకారులు, సంగీత గాయకులు, సంగీత సేవకులు గుండాల గురవయ్య గారు ఈ రోజు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి యొక్క గానామృతాన్ని, వారి జీవిత విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. చెప్పండి సార్, మీ యొక్క బాల్యం, మీ యొక్క కుటుంబ నేపథ్యం. నేను మా అమ్మ కొండమ్మ గారు, మా నాన్నగారు గురుమూర్తి గారు, నా పేరు గుండాల గురవయ్య. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా వంశం అంతా కూడా నాకు తెలిసి 3 తరాల వరకు నా పిల్లలు కూడా సంగీతంలో నిష్ణాతులే అందరూ కూడా. అంటే మీ వంశస్థులు కూడా సంగీతంలో నిష్ణాతులు? అందరూ కూడా. మా నాన్నగారు కులుగు భజన నేర్పేవాడు పాడుతూ, మా తాతగారు పండరి భజన నేర్పించేవాళ్ళు, మా బాయ్ హార్మోనిస్ట్ సంగీతం పాడేవాడు. ఇక నేను మామూలుగా 2 సంవత్సరాల వరకే ధూళిపాళ శ్రీనివాసులు అయ్యవారి దగ్గర, ఆయన దగ్గర నేర్చుకొని మధ్యంలోనే ఆగిపోవడం జరిగింది. అవతల నా కుమారుడికి నా కోరిక తీర్చుకున్నాను. 7 సంవత్సరాలు ఆయన దగ్గరే సంగీతం నేర్పించాను. ఇంటికి వచ్చేవారు ధూళిపాళ శ్రీనివాస గారి దగ్గరే గారి దగ్గరే మీ అబ్బాయిని శిష్యుగా ఇచ్చారు. 7 సంవత్సరాల వరకు ఎవరు కూడా కంటిన్యూగా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు లేరురా ప్రసాద్, నువ్వే నేర్చుకున్నావు, ఇదిగో నేను మా గురువు దగ్గర నేర్చుకున్న బుక్స్ కూడా నీకే ఇచ్చేస్తున్నానని ఇచ్చేశాడు. వావ్. అంత త్యాగరాజు ఉత్సవాల్లో కూడా వాడి చేత కీబోర్డు, హార్మోనియం అవన్నీ వాయించాడు. అలా మా పెద్ద అమ్మాయి కూడా ఆ గూడూరులో అందరికీ క్లాసులు చెప్తుంది. ఇదే కూడా సంగీత కళాకారం. ఆమె సంగీత ఆమె వంటింట్లో ఉండి నేర్చుకునేది సంగీతం చెప్తూ ఉంటే. ఓకే. ఆ విధంగా జీవి మా సంగీత ఫ్యామిలీ అలా జరిగిపోతుంది. మీకు ఈ సంగీత కళ అనేది మీరు అన్నట్లుగా మీ పూర్వీకుల నుంచి వచ్చింది, దీని మీద ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది? ఇది నా చిన్న వయసు నుంచి కూడా ఘంటసాల గారు అంటే నాకు అమితమైన ప్రాణాతి ప్రాణం. నాకు దైవం సాక్షాత్ శ్రీనివాసుడితో సమానమైంది. నాకు అంతటి మహనీయుడు పాటలు వింటూ జీవితాన్ని 72 సంవత్సరాల వరకు నెట్టుకొని వచ్చాను. ఇంకా కూడా పాడాలా నేర్చుకోవాలనే తపన ఉంది ఆయన పాటలు. అంటే ఘంటసాల గారికి మీరు బాగా ప్రియ శిష్యులు, భక్తులు అనొచ్చు, అంతేనా? ఏకలవ్యుండి. ఏకలవ్య శిష్యుడు అనొచ్చు. మరి ఆయన పరిచయం ఉందా మీకు? ఒకసారి మద్రాసు వెళ్ళిపోయినప్పుడు 1972లో నా పెళ్ళైన కొత్తల్లో పోయినప్పుడు వారి ఇంటికి పోయాను. ఆయన చూశాను. ఆయన భార్య సావిత్రమ్మ గారితో, అమ్మ నేను ఇక్కడే ఉంటాను అని అంటే, ఆమె గారు పోయి మాస్టర్ గారికి చెప్పారు, బాబు నీ చిన్న వయసు పెళ్ళైంది అంటున్నావు, ఇప్పుడు కాదు ఇంటికాడంతా నీకు నీ గురించి బాధపడతారు, నువ్వు పోనాయనా అని పంపించేశాడు. ఆయన పాడే బాగా పాటలు చాలా మీకు చాలా ఇష్టం అన్నారు కదా, ఆ పాటలు మీకు ఇష్టమైన పాట ఘంటసాల గారు? అది అన్నీ చక్కెర గుళికలే అవన్నీ. ఇది బాగుంది అది బాగలేదు అనే దానికి లేదు. ఆ మహనీయుడు నాకు పాటలు, పద్యాలు కూడా, శ్లోకాలు అమితమైన ఇష్టమైనవి. అయిందంటే ఇంకా మీకు అందరికీ తెలిసిన పాట భూకైలాస చిత్రంలో నీలకందరాదేవ అనే పాట ఫస్ట్, కచేరీల్లో కూడా ఫస్ట్ ఆ పాటే పాడతాను. జయ జయ మహాదేవా శంభో సదాశివ ఆశ్రిత మందార శృతి శిఖర సంచార. నీలకంధరా దేవా దీన బాంధవారా
నన్ను గావరా. పురంధరదాసు అన్నమాచారి కీర్తనలు, త్యాగయ్య కీర్తనలు ఇవన్నీ చక్కగా పాడతారు కదా, మరి వీటిలో మీరు కచేరీలు చేశారా ఈ పాటలతో? ఎన్నో ఎన్నో కచేరీలు, ఎన్నో ఉడిపిలో లక్ష మంది జనాభా చుట్టూ కోనేట్లో స్వామివారి కృష్ణుడు తెప్పోత్సవం జరుగుతుంది. ఓకే, ఆ సందర్భంలో అక్కడ కచేరీ అనమాట. మీది? నాది. పురంధరదాసు కీర్తన, పురంధరదాసుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. అప్పుడు ఆయన ఆయన కనపడిన వెంటనే ఆయన ఒక కీర్తన పాడాడు పురంధరదాసుల వారు. ఆ కీర్తన పల్ల వరకు పాడుతాను. కృష్ణ కృష్ణ కృష్ణామూర్తి కన్న ముందే నింతంతే ఇదే, కృష్ణామూర్తి కన్న ముందే నింతంతే ఇదే, కష్టగళెల్లవ పరిహరిసి మన, కష్టగళెల్లవ పరిహరిసి మన, దిష్టార్థగళనెల్ల కొట్టు రక్షిసువ, కృష్ణామూర్తి కన్న ముందే నింతంతే ఇదే. మీరు మొట్టమొదటి కచేరీ ఎక్కడ చేశారు? పండితారాడులు సామూర్తి గారు, సుసల్ దక్షిణామూర్తి గారు వీళ్ళిద్దరు ముందు 1970లో పండాపీస్లో మొట్టమొదట కచేరీ చేశాను. అక్కడ కచేరీ నేను, ఒక అమ్మాయి లలిత అనే అమ్మాయి, ఆయన సమక్షంలో వాళ్ళు తిలకిచ్చి ఆశీర్వదించారు. ఫస్ట్ కచేరీ ఇది. ఆయన సమ్మమూర్తి గారు, బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు, ఆయన స్పందన, అలాగే దక్షిణామూర్తి గారి స్పందన. అరే బాగా పాడావు రా అన్నాడు ఆయన అవతల. నన్ను రే అంటాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాన్నగారు, మూర్తి గారు. ఆయనతో బాగా పరిచయం ఉందా మీకు? అబ్బో చాలా పరిచయం. ఆయనతో ఎలాంటి అనుబంధం ఉండేది? ఆయనతో హరికథలు చెప్పేటప్పుడు ఆయన్ని తీసుకుపోవడం, తీసుకురావడం, ఇంటికాడ రిక్షాలో వదిలిపెట్టేవాడిని, ఆయన దగ్గర కూర్చొని పాటలు పాడేవాడిని. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు మీకు పరిచయం? ఆయన ఫీల్డ్లో ఉన్నాడు అప్పుడు. అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం గారి మదర్ కూడా కొద్దిగా సంగీత జ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా? ఆమెతో మీకు పరిచయం ఉందా? ఆమెకి చివరి అంకంకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ రోజు నైటు ఆమె బాలసుబ్రహ్మణ్యం గారి వరుసకి తమ్ముడు అవుతాడు విశ్వం అనే అతను. అతను మజ్జిగన్నం బాగా గట్టిగా కలిపి అన్నం తీసేసి ఉత్త తాపిస్తూ ఉన్నాడు. ఆమె పండ్లు బిగబట్టేసి ఉండింది. తాగుమా తాగుమా అంటున్నాడు. తాగుమా తాగుమా అంటా ఉంటే ఆమె తాగలేకపోతుంది. విశ్వం నువ్వు బెదిరించబాకు ఆమెని, ఆమె తాగలేకపోతుంది కదా, నువ్వు తనబాకు. దాని తర్వాత ఏం చేయమంటారు సార్ అన్నాడు. ఉండు నేను చెప్తానని చెప్పి, అమ్మా చిన్నంగా తాగుమా, కొద్దిగా తాగుమా, కడుపులో పోతే బాగుంటుందంటే 2-3 గుటకలు వేసింది. అవతల కళ్ళు మట్టుకు ఇట్టే ఉన్నాయి ఆమెకి. ఓకే. ఆమెకి ఘంటసాల గారి పద్యాలంటే అమితమైన ఇష్టం ఆమెకి. అప్పుడు ఆ పద్యం అంటే ఒక వాటిలో హరిశ్చంద్ర పద్యం అనేది చాలా ఇంట్రెస్ట్ ఆమెకి, చాలా కోరిక. ఆ పద్యాన్ని పలుమార్లు ఒకసారి పాడతానా, ఇంకొకసారి పాడు స్వామి అంటది, ఇంకోసారి పాడు స్వామి అంటది. 3 సార్లు పాడింది ఆమె తనివి తీరదు. అవతల చివరి రోజు కళ్ళు ఇట్టే ఉన్నాయి, స్పర్శ జ్ఞానం అంతా కరెక్ట్గా ఉంది ఆమెకు. మళ్ళీ అమ్మగారు పద్యం పాడమంటారా అన్న, వద్దు అనింది. వద్దనింది. పాడతానమ్మా అన్న, వద్దనింది 2వసారి కూడా. అవతల విశ్వానికి చెప్పిస్తాం, అన్నకి చెప్పు, చెప్పేసి ఇవ్వాలి, నైట్కి కూడా ఉండదు, అమ్మగారు వెళ్ళిపోతారు, స్వర్గస్థులు అవుతారు, తెలియపరచు అని చెప్పి. ఆ నైట్కే శైలజ వసంత వాళ్ళు వచ్చేసారు. అయ్యన మటుకు లండన్లో ఉన్నాడు బాలుగారు ప్రోగ్రాంలు. ఏదో ఫ్లైట్లో ఇబ్బంది పడి వచ్చానని అవతలు చెప్పాడు. 2 రోజులకి వచ్చాడు. 2 రోజులు అర్లీ మార్నింగ్ వచ్చేసాడు. 2వ రోజుకి అప్పటివరకు అట్టే ఉంచమన్నాడు. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్నా ఇల్లాలని
నా కుమారుడని ప్రాణంబుండు నన్గాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగన్ మాయామేయ జగంబే. ఈ పద్యం ఎందుకు ఆమె సెలక్షన్ చేసుకుందంటే ఎవరు చివరి దశలు ఎవరు రారు నీ తోడు అనేది ఆమెకు బాగా పుణికి ఎక్కిపోయింది, ఆమెకు బాగా అర్థమైంది. అదే పలుమార్లు పాడించుకొని నా చేత వినేదని అనమాట. అప్పుడు అర్థమైంది తల్లి నీ భావం ఇదే అని. ప్రత్యేక కార్యక్రమంలో వచ్చిన విరామం. బాలుగారి నాన్నగారైన సామామూర్తి గారు ఆయనతో మీ పరిచయం? ఆయనతో అంటే మామూలుగానే ఇంట్లో కూర్చొని శ్రీనివాసులు ఎవరు నేను ఆయన మాట్లాడుకుంటా, పాటలు పాడుకుంటా, పద్యాలు పాడుకుంటా, నాటక రంగంలో విషయాలు చెప్పుకుంటా అలా వద్దు గడిచిపోయే. మీరు పాడే పాటల్లో కానీ పద్యాల్లో కానీ ఆయన ఏమన్నా తప్పప్పులు మీకు సెట్ చేసేవారా సామూర్తి గారు? సామూర్తి గారు అబ్బా లేదు, ఒకటే మాట అనేవాడు, ఒరే నీ గాత్రం బాగుందిరా, నువ్వు నాటక రంగంలోకి పోతావు అలా పోతే అది కరెక్ట్ కాదు, అది నువ్వు వృధా చెడిపోతావు, నువ్వు మటుకు నీ నీ టైపులో నువ్వు పోతానే ఉండు అనే ఒక సలహా ఇచ్చాడు ఆయన. ఆ సలహా నాకు ఔషధంగా పనిచేసింది. ఈనాడు నాకు వేల మంది శిష్యులు ఉన్నా ఇందరు స్త్రీల మధ్యలో నేను ఉండి నాకు దురభిప్రాయం లేకుండా వాళ్ళందరూ తల్లుల్లాగా భావించి వాళ్ళకి నేను బిడ్డల్లాగా బిడ్డలాగా ఉన్నాను ఈరోజు వరకు. ఇంకా అలాగే జీవితం కొనసాగాలని ఆ శ్రీనివాసుని కోరుకుంటా. మీరు ఎన్ని సంగీత కచేరీలు చేసి ఉంటారు దాదాపు? సంగీత కచేరీ 700 చేసి ఉంటాను. 100 చేసి ఉంటాను. ఇకపోతే టీటీడీ కళ్యాణాలకి కళ్యాణ మండపంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రానికి కచేరీ చేసేవాడిని. ఇంక బయట కళ్యాణాలంటే నేను కానీ ఇంకెవరు నన్ను పెట్టి పాడిస్తూ ఉంటారు, ముఖ్యం నన్నే పిలుస్తారు. కళ్యాణం పాటలే పాడేవాడిని, వాళ్ళందరూ మామూలు ఇతర పాటలు పాడతారు. కళ్యాణానికి సంబంధించిన పాటలు వరుసగా పాడేవాడిని నేను. మీరు టీటీడీ కళాకారుల లిస్టులో ఉన్నారా? మేము ధర్మ ప్రచార పరిషత్తులో ఉండేవాళ్ళం మేము. మాకు ప్రతి నెల ఆస్థాన మండపంలో నాకు కచేరీ వచ్చేది తిరుమలలో. ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తారు నాకు, ఆర్కెస్ట్రా వాళ్ళకి ఇస్తారు, వయలిన్ మనం ఏం కోరుకుంటే ఇస్తారు, వయలిన్ లేకపోతే కీబోర్డ్ అని అడుగుతారు. వయలిన్ ఒక రోజు, కీబోర్డ్ ఒక నెల అట్ట పెట్టుకొని పాడేవాడిని. నాకు ఇచ్చిన 2,000 చెరి 1,000 వాళ్ళకే ఇచ్చేస్తా. ఇచ్చేసి నేరుగా నేను తీసుకోను. ఈ రోజు వరకు ఏం తీసుకోను. వెంకయ్యనాయుడు కానీ వెంకయ్యనాయుడు కుమార్తె కానీ 100,000 రూపాయలు ఇవ్వయారు నాకు. ఆయన నాకు తీసుకుని సార్ నన్ను. అంటే మీరు సినిమా సంగీతం కూడా పాడతారు కదా? సినిమా సంగీతం ఎక్కువ పాడను నేను. సినిమాలో డివోషనల్ పాటలు పాడతాను. ఘంటసాల డివోషనల్, డివోషనల్ పాడతాను. ఇకపోతే కొన్ని డ్యూయట్స్ ఉండయి ఆయన ప్రియురాల సిగ్గేలని ఇట్టి హైలైట్ సాంగ్స్ అవి పాడతాను. ఆ ప్రియురాల సిగ్గేలను ఒకసారి మాకు వినిపిస్తారా? ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని జేరి ప్రియురాల సిగ్గేలనే. ఇన్ని కచేరీలు మీరు చేస్తున్నప్పుడు మీకు బాగా మధురమైన జ్ఞాపకంగా ఉండే కచేరీలు ఏమన్నా ఉన్నాయా మీ జీవితంలో? ఇవన్నిటికన్నా నాకు పెద్దజీయర్ గారు 99 సంవత్సరాలు లాస్ట్ వేసి ఇంటర్వ్యూలో కూడా చెప్పే మాట, అది చెప్పుకోవాల్సింది మళ్ళీ చెప్పుకుంటున్నాను. 98 ఏళ్ల వయసు ఆయనకి. ఆ రోజుల్లో ఎవరు కూడా మాడవీధుల్లో స్వామి వస్తుంటే ఆయన పెద్దజీయరు ఆయన పరివారం వస్తూ ఉంటారు ముందు, అవతల నేను మైక్ పెట్టుకొని పాడుతూ ఉంటాను. పాడుతూ ఉండే టైంలో సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమైన అన్నమాచార్యుల వారి కీర్తన ఉంది, అది పాడుతుంటే
అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగకూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు అని శ్రీనివాసుడిని చూపించి పాడతా ఉంట. పాడిన తర్వాత ఆయన అడుగుతాడు ఒక్కసారి పాడు అని. పెద్దజీయర్ గారు సాక్షాత్తు శ్రీనివాసుడి స్వరూపం ఆయన, మహానుభావుడు. అంతటా ఆయన అడిగే రెండు సార్లు అడిగి పాడించుకుంటే ఇంకా అంతకన్నా జీవితంలో గొప్ప విశేషం ఏమి నా జీవితంలో లేదు. రెండోది చిన్నజీయర్ స్వామి కూడా అడిగి అడిగి పాడించుకుంటాడు. ఇక తిరుమలలో దర్శనానికి ముచ్చి వాళ్ళ శిష్యుల్ని తీసుకొని పోయారు రథసప్తానికి. పోయినప్పుడు అక్కడ అంతా కోలాటం వేసుకొని మాకు దర్శనం ఇచ్చారు. లోపలికి పోయిన తర్వాత అక్కడ అర్చకుడు ఉన్నారు, ఇద్దరు ఉంటారు స్వామి దగ్గర మూల విరాట్ దగ్గర. నువ్వు భలే పాడతావు కదా మాడవీధుల్లో, ఇప్పుడు ఒక పాట పాడు అని అడిగాడు. అక్కడ అడిగాడు. అయితే స్వామి ముందు అప్పుడు పక్కనే నిలబడి ఆయన అన్నమాచార్యుల వారి కీర్తనే వాడేవో కంటిరటరి వన్నెల వాడు అనే ఒక పాట ఉంది. స్వామిని పూర్తిగా నకసిక పర్యంతరం ఆయన్ని వర్ణిస్తాడు. ఓకే, ఆ కీర్తన ఒక పల్లవి ఒక చరణం పాడాను. అటువంటి జనం అప్పుడు ఆగిపోతున్నారు, ఇంకా చాలు నువ్వు అన్నాడు అర్చక. వాడేవో కంటిరటరి వల్ల వాడు, వాడేవో కంటిరటరి వల్ల వాడు, పైడి మూల మొక్కటారు పౌలవాడు, వాడేవో కంటిరటరి వల్ల వాడు, పైడి మూల మొక్కటారు పవుజులవాడు, వాడేవు కంటిరటరి వల్లవాడు, పెద్ద కిరీటము వాడు, పీతాంబరము వాడు, వద్దిక కౌస్తుభమణి ఉరము వాడు, ముద్దుల మొగము వాడు, ముత్యాల నామము వాడు, ముద్దుల మొగము వాడు, ముత్యాల నామము వాడు, అద్దిగో శంఖ చక్రాల హస్తాల వాడు, వాడేవో వాడేవో కంటిరటరి వల్లవాడు. ఆడవరకు పాడాను, స్వామిని చూస్తూ పాడాను. ఆ స్వామి రకరకాలుగా కనపడతాడు, మురళీ గారు ఇంతగా కనపడతాడు, ఇంతెత్తు కనపడతాడు, భీకరంగా కనపడతాడు. ఎన్నోసార్లు స్వామి ముందు దర్శనాలు ఇచ్చాడు స్వామి నాకు. అన్ని రకాలుగా ఆయన్ని చూడగలిగాను. నిజంగా స్వామివారిని చూడడానికి మనం ఎంతో కష్టపడి వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఒక క్షణం ఆయన చూడడానికి మనకి టైం దొరకదు. రెండవది కూడా ఆయన చూసి జయాబిజీలు దాటిన తర్వాత రూపం గుర్తుండదు, అదొక మహత్యం. అలాంటిది ఆయన ముందు మీరు నిలబడి పల్లవి చరణం పాడారంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. అన్నమాచార్యులు పాడుంటాడు, తర్వాత మీరు పాడుంటారు, అదే నా ఆనందం. అదొకటి అలా స్వామి ఎన్నో విచిత్రాలు జరిగాయిలేండి. స్వామి మాడవీధుల్లో ఆయన చూపించిన ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకు పాడుతూ ఉంటే, ఆ రోజు రథసప్తమి, 4 గంటలకు స్వామి వస్తున్నాడు. వస్తుంటే అప్పుడు కనుపూరి బాపిరాజు చైర్మన్గా ఉన్నాడు. నేను సుప్రభాత పద్యాలు ఘంటసాల గారి పాడుతూ ఉన్నాను. వరుస క్రమంలో 9 పద్యాలు అయ్యి పాడుతూ ఉంటే అవును, స్వామి ఆయన భార్య స్వామి ఆడే ఉండాడు నిలబడి మహాద్వారం దగ్గర. మా శిష్యులందరూ నా పక్కన ఉన్నారు. అందరూ నేను పద్యాలు పాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఆ టైంలో 4 గంటలప్పుడు ఏం లేదు. వస్తా ఆయన నేరుగా భార్యను కూడా వదిలేసి, శ్రీనివాసుని వదిలేసి నేరుగా వచ్చి 2 చేతులు ఇట్ట కౌగులు ఆయన చేతులతో పట్టుకొని, నేను పాటను ఆపలే, నేను పాడుతానే ఉన్నా. పాట అయిపోయిన తర్వాత ఎంత బాగా పాడావు స్వామి నువ్వు అన్నాడు. అంతానే అంతా స్వామి పాడాడు, నేనేం పాడలేదు సార్ అన్న. మా ఏం కావాలా నీకు అన్నాడు. ఏం వద్దు, ఆ స్వామి మా శిష్యులు ఆ స్వామి ముందు కాసేపు కోలాటం వేస్తారంట అన్నాడు. రే గేట్లు తీసేసి స్వామిని వాళ్ళ శిష్యులను అడుగుబానిరా అన్నాడు. అందరూ వచ్చేసి అక్కడ ఒక 2 పాటలు మహాద్వారం ముందు స్వామి ముందు వేసాం. అంతకన్నా ఇంకేం పాడడం అంతగా పాడిన ఆ పద్యం ఒకసారి మాకు వినిపిస్తారా ఘంటసాల గారు? లేచి నిను చూడయి వేళ నోచినాము ప్రభు, లేచి నిను చూడయి వేళ నోచినాము,
ఏ పూర్వపుణ్యఫలముగా ఎరుగలేము చేసిన పాపాలు నేటితో మాసిపోగా వేడుకుందుము కరుణించ వెంకటేశ పురుషోత్తమా పొడగంటి మయ్యామి పురుషోత్తమా పొడగంటి మయ్యామి పురుషోత్తమామ్ము నెడకొన్యమయ్యా వేందరాయ పొడగంటి మయ్యామి పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గొప్పగా ఇది నేను బాలుగారు పాడినట్టు పాడలేదు నేను అన్నమాచారి ప్రాజెక్టు మన ఆయన పేరు ఆనంద భట్టారు గారు ఫస్ట్ బాలసువర్ణం గారికి కూడా నేర్పించింది కూడా ఆయనే రికార్డింగ్కి ఆ కీరవాణి పిలవనిపిస్తే ఆ అన్నమాచారి పాటలన్నీ సినిమాలో పాడినవి అన్నీ ఆయన ఆయనే దగ్గరుండి ట్యూన్స్ చెప్తే బాలుగారు పాడారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్లో గుండాల గురవయ్య గారి గానామృతాన్ని మనం ఆస్వాదించాం కదా మరికొన్ని పాటల్ని వారి జీవిత విశేషాలని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి సంగీత కచేరీలో మిమ్మల్ని ఏ కీర్తనని బాగా కోరుకుంటారు ప్రేక్షకులు నా నేను పాడితేనా మీరు పాడే వాటిని ఒకటా రెండు సార్ ఎన్నో ఒక్కొక్కరు అభిరుచి ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్ ఆ పాట పాడండి సార్ ఈ పాట పాడండి సార్ అని అడుగుతూ ఉంటారు వాళ్ళకి నచ్చినట్టు పాడుతూ పోతూ ఉంటా అంటే మీరు జనరల్గా ఈ సినీ సంగీతం అన్నారు కదా ఘంటసాల గారి భక్తి పాటలు పాడుతుంటారు అవును ఈ అన్నమాచారి కీర్తనలు ఈ పాడుతున్నప్పుడు అన్నీ మిక్స్ చేసి మీరు కచేరీ చేస్తుంటారా లేకపోతే దేనికి సపరేట్ కచేరీ చేస్తారా అన్నమాచారి పెళ్ళి ఒక పెళ్ళికి పిలుస్తారు కచేరీకి పెళ్ళికి సంబంధించినట్టు పెళ్లి పాటలు మధ్య మధ్యలో పాడుతూ ఉంటాము ఇకపోతే ఘంటసాల గారు భక్తి గీతాలు కొన్ని పాడుతూ ఉంటాం మధ్య మధ్యలో మీ యొక్క ఈ వారసత్వం ఎవరు ఒప్పుకున్నారు మీ శిష్యుల్లో శిష్యుల్లో చాలామంది ఉన్నారు సార్ బాగా పాడతారు కమ్మగా వాళ్ళు ఏ ఫంక్షన్లో కానీ వాళ్ళు టెంపుల్లో కానీ వాళ్ళు స్వయంగా హాయిగా పాడతారు మంచి పేరు తెచ్చుకుంటున్నారు వాళ్ళు కూడా మీ వారసుడు మీ కొడుకు మా కొడుకు ఈ ఫీల్డ్ను వదిలేశాడు సార్ మరి 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు నేర్చుకున్నాడు కానీ వాడు చేసే జాబ్కి ఇది సంబంధం లేదు సంబంధం కుదరదు అందుకోసం వాడు ఆ లైన్లో ఉన్నాడు మీరు ఎక్కడెక్కడ కచేరీలు చేశారు నేను చేసింది ఒక ప్రాంతం అని లేదు సార్ నేను ప్రతి గుడిలో నెల్లూరు మొత్తం ప్రతి గుడిలో పాడి ఉన్నాను ఓకే మొత్తం ఆల్మోస్ట్ బయట కన్యాకుమారి నుంచి బద్రీనాథ్ దాకా పాడి ఉన్నాను అన్ని దేవాలయాలు అన్ని క్షేత్రాలు కాశీలో 14 రోజులు ఉండి 14 రోజులు పాడాను బద్రీనాథ్ ఋషికేశు హరిద్వారు ఇవన్నీ పాడాను కేదార్నాథ్ అన్న అన్నీ పాడాను అంటే ఆర్కెస్ట్రా కాదు మామూలుగా స్వామి ముందు నిలబడి పాడుతూ ఉంటే నన్ను నెట్టరు ఎవరు బాగుంది ఇంకు పాడు అంటారు అయ్యవార్లు అర్చకులే ఓకే ఆ విధంగా నాకు ఆ శ్రీనివాస క్షేత్రాల్లో మీరు గానాన్ని వినిపించున్నారు వినిపించాడు బద్రీనాథులు అయితే స్వామి ముందు పోతూ ఉన్నాను ఒక 30 అడుగుల దూరంలో ఉండా నేను పాండురంగ మహత్యంలో ఘంటసాల గారు పాడింది ఒక సూత్రం ఉంది కృష్ణుడి మీద అది పాడుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు అట్టే ఉండి మొత్తం పాడమన్నారు
ఆ కొరవ కూడా పాడిన తర్వాత స్వామి మెడలో ఇలాంటి కండ వేసున్నారు, అది తీసి నా మెడలో వేశారు. బద్రీనాథ్లో ద్వారకలో అయితే ద్వారకలో పాడుతూ ఉంటే వాళ్ళు పాడుతూ కోలాటం కూడా వేసేవాళ్ళు మా శిష్యులతో. రాధా మా రాధాకృష్ణులు ఉంటారు పెద్ద విగ్రహాలు, వాళ్ళ ముందు పెద్ద హాల్ అది. మా తీసుకుని 70 మంది శిష్యుల్ని తీసుకెళ్ళే అప్పుడు 70 మంది పెద్ద రౌండ్ వేసి మధ్యలో కూర్చో, మధ్యలో నేను నిలబడి పాడుతూ నేను కోలాటం అందరితో కర్రలు కొట్టి అప్పుడు పాడుతూ ఉంటే వాళ్ళు అయ్యవార్లు అన్నారు, ఉప్పరదేవకం అన్నారు, పైన రాధామాధవులు సరస కల్లాపాలు ఇలాంటివన్నీ చిత్రపటాలు ఆర్తి వేసి ఉంది. భగవాన్ కృష్ణ పరమాత్మ ఐసహాయ తుమార పురోగరం అన్నాడు అయ్యవార్లు. ఇంత లడ్లు 2 ఉన్నాయి సార్, ఒక లడ్డు ఇచ్చారు నాకు స్వామికి నైవేద్యం పెట్టిన లడ్డు. అలాంటి సత్కారాలు 1-2 చెప్పాను సార్. బద్రీనాథులు అయితే స్వామిని ఫుల్ అలంకారంగా ఉండగా చివరి నిజస్వరూపం వరకు 9 సార్లు దర్శనమిచ్చాడు నాకు, రాత్రి 9 గంటలప్పుడు దాకా. గడ్డగట్టే చలి, గడగడ వణికిపోతున్నారు మా శిష్యులు, అమ్మా మళ్ళీ రాలేని వాడికి ఒక్క పాటకైనా కోలాటం ఏంటమ్మా స్వామికి అని అంటే బలవంతంగా వాళ్ళందరూ ఒక పాటకి కోలాటం వేశారు అక్కడ. ఈ లోపల నా టోపీ దర్శనానికి పోతే మంకి కెప్పు సంకలో పెట్టుకున్నాను, పీఠాధిపతి ఆడు ఉన్నాడు, ఆయన మహానుభావుడు, ఆయన పాదాలు నమస్కారం పెట్టినప్పుడు ఈ సంకలో టోపీ కింద పడిపోయింది మంకి క్యాపు. అప్పుడు స్వామిని దర్శనం చేసుకొని ఇటు వచ్చా బయటికి, ఆ చలి విపరీతమైన చలి, మంకి క్యాప్ ఏదని చూస్తాడు ఇది. ఆమె లోపలికి పోతుంటే పంపిలే, ఉదర్జా అన్నాడు. అట్టు పోయేటప్పటికి ఇదర్నయ్యన్నారు, వీళ్ళు ఆడుకుంటున్నారు నాతో అర్చకులు, పోయా ఎట్టో తోసేసుకొని పోయిన తర్వాత క్యా అన్నాడు పెద్ద ఆయన పీఠాధిపతి గారు, అమర మంకి క్యాప్ భాయర్ తండహాయ్ అమర మంకి క్యాప్ అమ్మనాదేదో అని అడిగితే నై 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 అన్నారు. అదేదో నై నై అంటున్నాడు, వెళ్ళిపోయా. నవ్వుతా ఉన్నారు కొరవ అర్చకులు. అదే మళ్ళీ లోపలికి పోయా, ఈ లోపల అర్చకులు ఇద్దరు స్వామికి పూలమాలలు ఆయన కట్టినవన్నీ 9 సార్లు నన్ను తిప్పుకున్నారు సార్. లాస్ట్కి వాళ్ళు వేసుకునే మంకి క్యాప్ అయ్యవార్లు వేసుకునేది నాకు ఇచ్చారు, అది ఢిల్లీలో కొన్నాను అది నేను. మన ఈ ఎయిర్ లాగానే ఉంటుంది అనమాట అది. అది వాళ్ళు మోసపడ్డారు, పోనే అమ్మాయి ఇచ్చేసి ఏదో ఒకటి ఇచ్చారని చెప్పి అది తగిలించుకొని దేవుడే తీసుకున్నారనుకున్నారు. స్వామి 9 బద్రీనారాయణుడు అంటే సాక్షాత్ శ్రీమన్ నారాయణుడు ఉండే స్థలం అది. 6 నెలల పాటు దర్శనం, 6 నెలల పాటు మూత. అలాంటి ఆయన ఫుల్ అలంకారంలో ఉండి చివరి వరకు వచ్చేటప్పటికి నిజస్వరూపం కూడా దర్శనమిచ్చాడు మహానుభావుడు. అది మీరు పాడిన పాటకి ప్రతిఫలం అది. అది అలాంటి గుర్తురావు నాకు మెమరీ లాస్ అయింది. మీరు కోలాటం అన్నారు కదా, ఆ కోలాటం పాట మాకు ఇంకా వినిపించలేదు. ఇటు గరుడని వెక్కినను, ఇటు గరుడని వెక్కినను, పట పట దిక్కులు బాగన పగిలే, ఇటు గరుడని వెక్కినను, నీవెక్కినను నీవెక్కినను, ఎగసిన గరుడని ఏ పునదాయన్ జిగిదొలక చుబుకు చేసినను, ఎగసిన గరుడని ఏ పునదాయన్ జిగిదొలకి చలుపు చేసినను, నిగమాంతంబులు నిగమ సంగములు గగనము జగములు గడగడ వడకి, నిగమాంతంబులు నిగమ సంగములు గగనము గగనము గడగడ వడికి, ఇటు గరుడని నీవెక్కినను, పట పట దిక్కులు బగన పగిలే, ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. ప్రతిఫలాపేక్ష అనేది తీసుకోకూడదు అనే ఒక కాన్సెప్ట్ ఆ శ్రీనివాసుడు నాకు కలిగించాడు. అదే విధంగా నా జీవితాన్ని అది పండు ఫలము సేలవ అంటే అది మటుకు తీసుకోకుండా ఉన్నాను కొంతకాలం. ఒకసారి పీఠాధిపతి రాఘవేంద్ర మఠంకి వచ్చారు, వచ్చినప్పుడు పురంధరదాస్ కీర్తనలు పాడుతా ఉంటే నాకు మా శిష్యు అక్కడ దేవస్థానం వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు,
మురళి అని ఎవరు పేరు ఆయన పేరు ఆయన ఈపోతే నా గొంతుస్వామి అన్న ఆ పీఠాధిపతి చూశాడు చూసి ఎవరైనా పండిచ్చినా ఫలం ఇచ్చినా సేలవులు సత్కారాలు చేసినా కాదనకూడదు అది నీకుగా చేసేది సాక్షాత్ స్వామికి చేస్తున్నారు ఓకే నీలో ఉండి పాడేది ఆయనే అన్నమాచార్యులు కూడా ఒక సంకీర్తనలు అంటాడు దాచుకోని పాదాలకు తగనే చేసిన పూజలు ఇవనే కీర్తనలో ఒక చరణం ఉంది నా నాలుకపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగిడించితివి వే నామాలవాడ వినుతించ నేనెంతవాడ కానిమ్మని నాకు ఈ పుణ్యము కట్టితి విద్యేనయ్యా దాచుకోని పాదాలకు తగనే చేసిన పూజలివి అంతట ఆయనే నేను కాదు పాడేది నా నాలుకపై నుండి నువ్వు పాడుతున్నావు వెయ్యి నామాలు కలిగిన వాడ నిన్ను నేను పొగడడం నా వశమా నాకింత కీర్తిని నాకు తలకు కట్టావు ఇది చాలనాయనా అని అంతట ఆయన అన్నప్పుడు నేను భలే పాడాను నేను బాగా పాడాను కచేరి బాగా చేశాను అని ఎప్పుడూ నేను చెప్పలే ప్రత్యేక కార్యక్రమంలో ఓ చిన్న విరామం మరి ఫ్యూచర్లో ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏంటి కలిగేనిదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికీ దొరకనిది అంటే నాకన్నా ముందు ఎవరు పాడలే కీర్తనలు రాయలే నేనే పాడాను నేనే కీర్తనలు రాసి నేనే పాడాను అని చెప్పుకున్నాడు ఆ కీర్తన కలిగేనిదే నాకు కైవల్యము కలిగేనిదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగేనిదే నాకు కైవల్యము అదే బేస్తో అది నా చెవును పడింది అంతటి నెల్లూరు చరిత్రలో అంటే నేను గర్వంగా చెప్తున్నానని అనుకోవాకండి ఎవరు అనవద్దు చూసే ప్రేక్షకులు కూడా అనుకోవద్దు ఇంతకాలము ఈ సంచి తగిలించుకొని ఈ 26 సంవత్సరాలుగా దీంట్లో అన్నమయ్య పురందరదాసు రామదాసు వీళ్ళందరి కీర్తనలు ఉంటాయి ఇవన్నీ పెట్టుకొని నేను ఈది గుడి తిరిగి ఎక్కడైనా ప్రతిఫలాపేక్ష లేకుండా అందరికీ 26 సంవత్సరాలుగా నేర్పిస్తున్నా అయితే ఈ విధంగా చేసిన వాళ్ళు ఇంతవరకు నెల్లూరు చరిత్రలో లేరని చాలామంది నాకు చెప్పారు గురవయ్య గారు మీకు ఇది ఎవరు చేయలేదు మీరు ఒక్కరే చేశారు ఇట్ట నెల్లూరు చరిత్రలో ఇప్పటి వరకు అందరూ ప్రతిఫలాపేక్ష తీసుకొనే చేసి ఉండొచ్చు కాక తీసుకోకుండా మీరు ఈ విధంగా ఇంతమంది శిష్యులు కలిగారు మీకు ఆయన చెప్తారు మరి మనకి చివరిగా మన నెల్లూరు నగరంలో వెలసి ఉన్న తలపూరి రంగనాథ స్వామి వారి మీద ఏదన్నా ఒక పద్యం కానీ పాట కానీ ఏదన్నా మీరు నెల్లూరు రంగనాయకుల స్వామి గుళ్ళో ఈ మధ్యకాలంలో చాగంటి కోటేశ్వరరావు ఆయన మిస్సెస్ గారు వచ్చారు ఇక్కడ ప్రవచనాలు ఉంటే దర్శనం చేసుకోవాలని వచ్చినప్పుడు అక్కడ జగ్గయ్య స్వామి ప్రధాన అర్చకుడు ఆయన ఉంది ఆయన ఒక ఆయన ఎవరో మొత్తం మీద ఈయన రంగనాయకుల స్వామి గుళ్ళో ప్రతి వారం ఆదివారం కచేరీ చేస్తాడు ఇక్కడ ఆస్థాన గాయకుడు అని పొరపాటున ఏదో చెప్పేశాడు నేనేం ఆస్థాన గాయకుడిని కాదు చాలామంది పాడుతూ ఉంటారు కళాకారులు అప్పుడు అటైతే ఒక కీర్తన ఒకటి వినిపించు వింటాను అన్నాడు నేను నిలబడి పాడుతుంటే లేదు నా పక్కన కూర్చోమన్నాడు ఆయన మిస్సెస్ నేను పక్కన కూర్చొని పాడాను నమో శ్రీ రంగనాథ మృదు పల్లవ కోమలాంగ సరసీరుహలోచన సత్వగుణ శ్రీ శంఖ చక్ర గరుడ ధ్వజ చిహ్నితాంగ శ్రీరంగనాథదయితే అనిశంభజామి నెల్లూరు
ఊరివాసివై నెలకొన్న శ్రీరంగ ఎల్ల భువనాల నేలు మా పాలి రంగయ్య పెన్నా నది తీరాన పవళించు శ్రీరంగ పెన్నా నది తీరాన పవళించు శ్రీరంగ చల్లంగ కాపాడు కరుణాంతరంగ నెల్లూరి వాసివై నెలకొన్న శ్రీరంగ ఎల్ల భువనాల నేలు మా పాలి రంగయ్య రంగా శ్రీరంగా కావేటి రంగా బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పనుగాని బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమందు మరతునేము ఆ వేళయమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించు వేళ నా జిహ్వతో నిన్ను నారాయణాయనుచు పిలుతునో లేక పిలువలేనో నాటికి పుడజేతు నీ నామ భజన ఆ థ్యాంక్ యూ యాక్ట్ ఛానల్ వారికి మా మురళీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ జయ హరే శ్రీనివాస్. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో సంగీత సేవకులు, సంగీత గాయకులు మన గుండాల గురవయ్య గారి టాలెంట్ని అంటే వారి యొక్క గానామృతాన్ని మనం ఆస్వాదించాం. మరి మరో కార్యక్రమంలో మీ ముందుకు వస్తాను. నమస్కారం. మీ సింగశెట్టి మురళీమోహన్ రావు.